ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది ఈ మేరకు రాష్ట్రంలో పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు ప్రస్తుతం పథకం అమలు కోసం అర్హుల ఎంపిక ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికోసం అధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ప్రభుత్వాల విధి విధానాలను అధ్యయనం చేయనున్నారు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేయనున్నారు ఇక సొంత జాగా లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం ఐదు లక్షల రూపాయలు అందచేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజా పాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ప్రతి సెగ్మెంట్ కి మూడు వేల ఐదు వందల ఇళ్లు చొప్పున ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ప్రజాపాలనలో మొత్తం ఎనభై రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో అర్హులను గుర్తించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది పేదరికంలో ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా దరఖాస్తులు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాదిరిగా కాకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఇప్పటికే ఆదేశించారు ఇళ్ల అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం ఫోకస్ పెట్టారు అందుకోసం ఇతర రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన విధి విధానాలను అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఎంచుకున్నారు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతమ్ ను నియమితులు కాగా ఆయన ఆధ్వర్యంలో బృందం ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది ఇక ఈ ఏడాది దసరా పండుగ నాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఈ పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు ఏడున్నర వేల కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది